మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. సో ఈరోజు చేసేది జనవరి 29, 2022. అయితే ఐ డోంట్ నో వెదర్ ఇట్ మేక్స్ సెన్స్ ఆర్ నాట్, బట్ నాలాగా హోప్స్ ఉన్న వాళ్ళు, ఇంకా మందులు స్ప్రే చేస్తున్న వాళ్ళు, తోటను కాపాడుకుని ఉన్న వాళ్ళు, ఇంకా అంటే ఇంకా అగ్రికల్చర్ ఎంతూజియాస్ కోసం అని చెప్పేసి, సో ఇప్పుడు నేను స్ప్రే చేయబోయే మందుల గురించి చెప్తున్నాను. సో ఫ్లవరింగ్ కోసం అని చెప్పేసి నేను ఒక మందు తీసుకొచ్చిన, జియోలైఫ్ నానో విగర్ అని చెప్పి. సో అదే నేను ఇప్పుడు ఆల్రెడీ కలుపుకున్నాను స్ప్రే చేయాలి ఇప్పుడు. అండ్ దీంతోపాటుగా ఇది అదమా ఎసి మెయిన్, అండ్ దీంతోపాటుగా ఫల్విక్ యాసిడ్ కూడా స్ప్రే చేస్తున్నాను. సో వీటి గురించి రఫ్గా చెప్పాలంటే మెయిన్గా ఈ జియోలైఫ్ నానో విగర్ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో బేసిక్గా మనకి అమినో ఆయిల్ యాసిడ్స్ ఉంటాయి 20%, అండ్ అలాగే స్టార్చ్ ఉంటుంది, ట్రాన్స్లొకేషన్ ఏజెంట్స్, మేజ్ నుంచి తయారు చేసినటువంటిది. అండ్ అలాగే కొన్ని రకాల న్యాచురల్ ఎక్స్ట్రాస్ అయితే ఉంటాయి దీంట్లో. అయితే ప్రధానంగా అమినో ఎల్ యాసిడ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో ఇవి ప్లాంట్లోని క్లోరోఫిల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, ఆ పచ్చదనం ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్హాన్స్ చేసి కిరణజన్యు సమయోక్రియ అని అంటాం కదా, ఫోటోసింథసిస్, దాన్ని మెరుగుపరుస్తుంది అన్నమాట. సో తద్వారా ప్లాంట్ మంచిగా దాని యొక్క ఫుడ్ని ఏర్పరచుకోవడానికి, తయారు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా స్టార్చ్ కూడా మనం అందిస్తాం కాబట్టి, సో స్టార్చ్ అనేది ఒక రకంగా ఫుడ్ అన్నమాట. సో మొక్క ఈ సన్లైట్ నుంచి ఆ లైట్ తీసుకున్న తర్వాత ఆ రేస్ నుంచి కొన్ని రకాల గ్లూకోస్ అండ్ అలాగే స్టార్చ్ లాంటి ఫుడ్ అయితే తయారు చేసుకుంటూ ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఫ్లవరింగ్ అని లేకపోతే గ్రోతింగ్ అని ఆ విధంగా దాని యొక్క మెటబాలిజాన్ని అది క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో తద్వారా మనం అదనంగా డైరెక్ట్గా ఇస్తాం కాబట్టి, సో మనకి ఒక పచ్చదనం ఏర్పడుతుంది, ఆ తర్వాత మనకి ఫ్లవరింగ్ అని అండ్ ఒకవేళ గ్రోతింగ్ కూడా రానట్లయితే కనుక అమినో యాసిడ్స్ వల్ల గ్రోతింగ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో అప్పటికీ అది గ్రోతింగ్ కావాలనుకుంటే కనుక గ్రోతింగ్ వస్తుంది, ఇంకా ఫ్లవరింగ్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఆ విధంగా రెండు రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇది ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇది నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసినటువంటి ప్రోడక్ట్ కాబట్టి, సో ఆ విధంగా ఫాస్టర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఫాస్టర్ అక్యుములేషన్ అవుతుంది కాబట్టి, ప్లాంట్ వెంటనే తీసుకుంటుంది కాబట్టి, సో వెంటనే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒక 2-3 డేస్లో కానీ. సో అది నేను తర్వాత మళ్ళీ దీని యొక్క రిజల్ట్ ఎట్లా ఉన్నదని చూపిస్తాను. సో మెయిన్గా ఈ ఫ్లవరింగ్ కోసమే ఇప్పుడు ఏంటంటే మనకి జనవరి మాసం కూడా కంప్లీట్ అవ్వస్తుంది కాబట్టి, సో దరిదాపు ఇప్పుడు మనం క్లైమాక్స్కి వచ్చేసినాము. అయినప్పటికీ కూడా స్టిల్ మనం ఇప్పుడు శివరాత్రి దాకా కానీ ఇంకా 1 మంత్ దాకా మనకి ఈ చలి తీవ్రత ఉన్నంత వరకు మనకి ఫ్లవరింగ్ అంటే మనం కాతపూత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్గా అప్పటివరకు అయితే ప్రయత్నాన్ని వదులుకోవద్దు. తోటలు మంచిగా ఒకవేళ నీట్గా ఉంటే కనుక, నీట్గా లేనప్పటికి కూడా స్టిల్ మనకి హోప్స్ అయితే ఉన్నాయి కాబట్టి, సో దాన్ని మనం కంటిన్యూ చేద్దాము. సో ఈ అసిమేన్ వచ్చి ఎసిఫేట్ అన్నమాట, దీంట్లో 75% సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఎసిఫేటు. సో ఇది నార్మల్గా రసం పీల్చే పురుగులు కానీ లేకపోతే ఆకుతొలిచే పురుగు, సో వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట, చూయింగ్ అండ్ సకింగ్ ఫెస్ అన్నిటినీ కూడా. సో ఇది మనం 2 గ్రామ్స్ పర్ లీటర్ వాటర్ చొప్పున కానీ లేకపోతే 250 గ్రామ్స్ పర్ ఏకర్ లేదా అంటే రఫ్గా 1.5 to 2 గ్రామ్స్ పర్ లీటర్ వాటర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. సో ఇది చూయింగ్ అండ్ సకింగ్ ప్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఫల్విక్ యాసిడ్ వచ్చి ఇది నార్మల్గా మనం రూట్ డెవలప్మెంట్ కోసం అని ఇస్తాము, బేసల్ డోస్ కింద ఇస్తే ఇంకా బెటర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను కొంచెం మనం ఇచ్చే ఆ మందులు ప్లాంట్లో మెటబాలిజం అంటే దాంట్లో ఏమంటుంది జీవక్రియ అనేది అంటే సాఫీగా జరగడానికి అని చెప్పి మనం ఫల్విక్ యాసిడ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. సో మెటబాలిజం అని అంటాం కదా ప్లాంట్ మెటబాలిజము, సో అదంతా కూడా అంటే నీట్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఫల్విక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇది మనం యూజ్ చేసే ఆ మందులన్నింటినీ కూడా చిలేటెడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి మొక్కలకి ఈజీగా అందే విధంగా ఇది దోహదం చేస్తుంది. అండ్ అలాగే రూట్ డెవలప్మెంట్లో కూడా దోహదం చేస్తుంది కాబట్టి, ఇప్పుడు మేము మనకి రూట్ డెవలప్మెంట్ అని కాదు కానీ నా దగ్గర ఆ మందు ఉంది కాబట్టి నేను కలుపుకుంటున్నాను. సో మీరైతే రఫ్గా మెయిన్గా ఫ్లవరింగ్ కోసం అయితే దీన్ని మీరు తీసుకోవచ్చు, జియోలైఫ్ నానో విగర్ అని చెప్పి. సో ఇదేంటంటే మెయిన్గా ఈ ఆడ మగ పువ్వుల యొక్క నిష్పత్తిని క్రమబద్ధీకరణ చేస్తుంది అన్నమాట. సో అలాగా మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ రేషియోని స్టెబిలైజ్ చేయడం ద్వారా
మనకి ఏంటంటే ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉండటం ద్వారా మనకి కాత ఎక్కువగా కాసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ రేషియో అని రీచ్ అవ్వడానికి ఇది దోహదం చేస్తుంది జియోలైఫ్ నానో విగర్ అనేది. సో ఇది మనకి లోకల్ మార్కెట్స్లోనూ అవైలబుల్ ఉంది, అమెజాన్ అండ్ అలాగే వేరే ఇతర ఆన్లైన్ సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంది. 1 gram per 200 liters వాటర్ అన్నమాట, లేకపోతే 1 ఏకర్కి సరిపోతుంది. సో ఆ విధంగా వీటి యొక్క పనితనం అనేది ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఫ్లవరింగ్ సంబంధించి ఇప్పుడు మనకి మెయిన్ ఇప్పుడు ఫ్లవరింగ్ దశ కాబట్టి, సో ఆల్రెడీ ఫ్లవరింగ్ దశ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక కాప్ అయితే గట్టిగా కాసే అవకాశం అయితే ఉంది ఇంకా. సో దానికోసం అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాను నేను ఇంకా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్, ఆల్రెడీ నేను కలుపుకున్నాను. సో ఇప్పుడు మనం స్ప్రే చేద్దాము అదనమాట సంగతి. ఉంటానని ఇంకా రామ్ రామ్, దిస్ ఈజ్ సూర్యభాస్కర్. ఇంకా సైన్ ఆఫ్ చేయొద్దు కానీ మీకు కలుపుకున్నది కూడా చూపిస్తాను సార్. సో ఇది వచ్చి జియోలైఫ్ నానో విగర్, కొంచెం ఎర్రగా ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చి ఇటుక పొడిలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, కొంచెం చాక్లెట్ కలర్లో, చాక్లెట్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది, ఫల్విక్ యాసిడ్. సో ఇది వచ్చి ఐసిఫేట్ అన్నమాట. సో ఇది మోర్ ఓవర్ మీరు ఈ ఫల్విక్ యాసిడ్ వచ్చి ఒకవేళ మీరు తెప్పించుకోగలిగితే, ఒకవేళ ఉన్నా కూడా మీరు బేసల్ డోస్ కింద అంటే ఏదైనా ఫర్టిలైజర్స్ ఇస్తున్నప్పుడు వాటిలో కల్పిస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో రూట్ డెవలప్మెంట్లో అది చాలా వరకు హెల్ప్ అవుతుంది అన్నమాట, స్టిమ్యులేట్ చేస్తుంది రూట్ డెవలప్మెంట్ని. సో ఉంటారనిక రామ్ రామ్, దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఫర్ నౌ.